సో జై పాతాళ భైరవి అంటూ మొదలు పెట్టేస్తున్నాను ఇంటర్వ్యూ నేను కూడా. సో ముందుగా వచ్చిన దగ్గర నుంచి నన్ను కళ్ళు లాగుతున్న ఒక పోస్టర్ సార్, మీ వెనకాల ఉన్న పోస్టర్ అంటే నందమూరి తారక రామారావు గారు, అమ్మ పేరు తారకం. సో మీ పేరులో నందమూరి తారక రామారావు గారి పేరులో తారకం గారు కూడా కలిసి ఉన్నారు, రామ తారకం. సో తారకాస్ రామ, రామాస్ తారకం. సో వీ కెన్ సే దిస్ తారకాస్ ఎన్టీఆర్. సో నిజంగా సార్, అండ్ చాలా అద్భుతమైన పోస్టర్. అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చైతన్య రథాన్ని కూడా చూశాను సార్. మీరిద్దరూ కలిసి ఒకసారి నాకు తర్వాత ఈ చైతన్య రథాన్ని చూపించాలి సార్ లోపల. విల్ టేక్ దట్ షార్ట్స్, అంటే అవి కూడా ప్రేక్షకులకి చూపిద్దాం అని చెప్పి. సో ప్లీజ్, ఓకేనా? విత్ యువర్ పర్మిషన్. పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసేంత వరకు మేము ఫస్ట్ హాఫ్లో చూసాము, కథానాయకుల్లో చూసాము. ఇప్పుడు మహానాయకుడిగా రేపు ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఏమేం జరిగాయి, రాజకీయ చరిత్రలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఇవన్నీ కూడా మీరు రాజకీయం అంటే అసలు ఎలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అన్నది పనికిరాదు రాజకీయంలో. దానికి ఆ రాజకీయ ఒత్తిళ్ళు అవన్నీ కూడా మహానాయకుడిలో చూపించడం జరిగింది. నా ప్రాణానికి ప్రాణంగా, నా బిడ్డలకు తల్లిగా, నా సహధర్మచారిణిగా నీ అనుమతి కావాలి తారక. ఇష్టమేనా? నీకు నాకు రెండు ఇష్టాలుంటాయా బావా? ఈ పాట నీకు ఇష్టమేనా బావా? నీకు నాకు రెండు ఇష్టాలుంటాయా తారకం? ఒక మాట అంటే అంటూ ఉండేవారు ఇది వరకటి కాలంలో నేను విన్నాను, రంగులేసుకునే వాళ్ళకి రాజకీయం ఎందుకు అని అనేవాళ్ళట. రామారావు గారు రాజకీయాల్లోకి వస్తాను అని అనౌన్స్ చేసినప్పుడు ఆ టైంలో, అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుండగా విన్నా నేను. సో ఆ మాటని కొట్టి పారేసి ఒక చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు గారు మహానాయకుడిగా మాకు ఎన్ని అద్భుతాలు చూపించబోతున్నారు రేపు థియేటర్లో, మీ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. హైలైట్స్ ఆఫ్ మహానాయకుడు ప్లీజ్. ప్రచారంతో మొదలవుతుంది జెండా డిజైన్ చేయడం, అక్కడి నుంచి తర్వాత ఆయన ప్రచారం, మధ్య మధ్యలో మళ్ళీ సెంటిమెంట్ సీన్స్, ఎలా అమ్మగారికి ఆయనకి మధ్య ఏంటంటే, ఎందుకంటే ఆవిడకి ఏమో ఒరిజినల్గా మనం చూపించాం కథానాయకుడులో, ఆవిడకి ఎలా ఇష్టం ఉండదు అంటే ఇనుముకు సూటితనం అది పనికిరాదు రాజకీయాల్లో కానీ ఆవిడ సైడ్ నుంచి. అలాగే అటు ఇటు వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ రాజకీయ ఒత్తిళ్ళు ఆయన మీద ఇవన్నీ కూడా ఎంతో, అంటే ఆయన కొన్ని కొన్ని ఆవేశంగా డిసిషన్స్ తీసుకున్నా అవన్నీ నేను చెప్పాను, లైక్ వీఆర్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ అని. చాలామంది అంటారు చరిత్ర మనల్ని సృష్టిస్తుంది, మనం చరిత్ర సృష్టించమని, కానీ ఈయన ఆవేశమే ఏదైతే ఆయన అంకితభావము, ఆయన మంచి సేవా దృక్పథం వాటితో చరిత్ర సృష్టించాడు అన్నదే మెయిన్. ఆయన పైలట్ అయితే నేను కో పైలట్, అడ్మినిస్ట్రేషన్ కి ఆయన కొత్త కదా, మీకు నేనున్నాను.